నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. జీవితంలో ఎన్ని ఆస్తిపాస్తులున్నా మంచి స్నేహితుల కంటే అంతకు మించిన ఆస్తిపాస్తులు లేవని చెప్పి పెద్దలు ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు. ఇవాళ స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇద్దరు స్నేహితుల్ని కలవబోతున్నాం. వారిది సుమారు 55 సంవత్సరాల ప్రయాణం. వారిద్దరినీ దూరం నుంచి చూస్తే ఒకరేమో భగభగా మండే నిప్పులాగా, ఒకరేమో అలా ఉవ్వెత్తున ఎగసిపడే అలలా కనిపిస్తారు. ఒకరు ఆలోచన, ఒకరు ఆచరణ, ఒకరు బహుశా రాత, మరొకరు వాక్కు, ఇలా కొంచెం భిన్నంగా కనిపిస్తారు. కానీ 55 సంవత్సరాల వారి ప్రయాణం, స్నేహ ప్రయాణం కొనసాగిందంటే మరి ఏమిటి, మనసులు ఎలా కలిసాయి, ఆ రోజుల నుంచి ఇప్పటిదాకా వారి ప్రయాణం ఎలా కొనసాగింది, వారిని పరిచయం చేసుకుందాం. ఒకరేమో అందరికీ సుపరిచిత ఫైర్ బ్రాండ్ నాయకులు, రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు గారు. వారి బాల్య స్నేహితులు, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ గారు, అందరికీ సుపరిచితులు ఇద్దరు కూడా. వారిద్దరితో మాట్లాడడం ఇవాళ చాలా సంతోషం. రాంబాబు గారు నమస్కారం. నమస్కారం. రమేష్ గారు నమస్కారం సార్. సో మీరిద్దరూ 55 ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్. బహుశా చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి, 5, 6, 4 తరగతుల నుంచి మా ప్రయాణం. ఆయన అంత క్వైట్గా ఉన్నారు సార్, మీరేమో ధన్ 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 అని స్పీచ్లు ఇస్తూ ఉంటారు. మీ ఇద్దరికి ఎలా కలిసాయి సార్ ఆలోచనలు? అంటే ఆలోచన అప్పుడు అసలు ఆలోచనలు ఏమున్నాయి, చిన్నప్పుడు కదా అంతా ఒక ఊర్లో ఉండేవాళ్ళం. మా అమ్మమ్మ గారు ఊరు బందలాయ చెరువు అని అవనగడ్డ దగ్గర, అవనగడ్డ నియోజకవర్గం. వీళ్ళదేమో సొంత ఊరు. నేను మా అమ్మమ్మ గారు ఊర్లో నేను చదువుకునే రోజుల్లో మా ఇద్దరికి పరిచయం, పరిచయం స్నేహం అలా కొనసాగుతూ వచ్చింది. లక్ ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరం ఒకే పార్టీలో ఉన్నాం, ఇద్దరం శాసనసభకు ఎన్నికయ్యాం. అది మాకు ఊహించినటువంటి పరిణామం. ఈ 55 సంవత్సరాల ప్రయాణంలో మీకు మంచి స్నేహితులు అని గుర్తుకొచ్చింది రాంబాబు గారేనా, ఇంకా చాలా మంది ఉన్నారా సార్? రమేష్ గారు మొదటి గుర్తొచ్చేది రాంబాబు గారు, ఇంకా ఉన్నారు స్నేహితులు. ఏమిటి సార్ మీ ఇద్దరికి కలిసిన విషయాలు ఏమిటి? ఎందుకంటే మామూలుగా ఒక 10 మందో 20 మందో క్లాస్లో కానీ లేకపోతే స్కూల్లో ఉంటే ఒకరితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. ఆలోచన కొంచెం వయసు కదా అప్పుడు మాది, కాకపోతే ఒక పని చేద్దామనుకున్నప్పుడు మాతో పాటు కలిసి ఉన్న 10 మంది వెనక్కి వెళ్ళిపోయినా మేమిద్దరం ఆ పని పూర్తి చేసేవాళ్ళం. అంటే ఏదన్నా ఒక లంకి వెళ్దాం, తోటలోకి వెళ్దాం, జాంకాయలకి వెళ్దాం, ముంజుకాయలకి వెళ్దాం, కొబ్బరికాయలకి వెళ్దాం అనుకున్నప్పుడు రాత్రిపూట పడుకుని లేచినప్పుడు చలిమూలంగానో బద్దు నుంచి ఎవరన్నా లేకపోయినా ఇద్దరం కలిసి లేచి వెళ్ళిపోయేవాళ్ళం. అది ఆ కొనసాగింపది ఆలోచనతో కూడా కాదు, ఆ చిన్నప్పుడు ఉన్న ఒక పని ఎడల దాంతో మేమిద్దరం కలిసి. మీరైతే నిశ్శబ్ద విప్లవం, వారు బహిరంగ ప్రకటితమయ్యే విప్లవం. రామారావు కొద్దిగా ఒకరిగా చిన్నప్పటి నుంచి ఒకరిగా ఉండేవాడిని, వాడు సైలెంట్గా ఉండేవాడు. కాకపోతే వాడన్నట్టు ఏదైనా ఒక పని చేయాలి అంటే అందరూ మర్చిపోయినా మేమిద్దరం కంబైన్గా వెళ్ళి ఆ పని పూర్తి చేస్తూ ఉండేవాళ్ళు. అంతమంది గుంపులో మమ్మల్ని మరింత సన్నిహితం చేసింది. చాలాసార్లు పోటాడుకునేవాళ్ళం, కలిసిపోతుండేవాళ్ళం చిన్నప్పుడు కదా అంతా. ఎలాంటి విషయాల్లో పోట్లాటలు వచ్చేవి? చిన్న చిన్న విషయాలు, ఏమి పెద్ద సీరియస్ విషయాలు కూడా కాదు. మేమైతే అసలు వీళ్ళింటికాడ ఎక్కువ కాలం ఉండేవాళ్ళం. మా అమ్మమ్మగారింటికాడ నుంచి ఈవినింగ్ వచ్చేటప్పుడు వీళ్ళింటికాడ పడుకునేవాళ్ళం అందరం కూడా, ఒక 4-5 పడుకునేవాళ్ళం అట్లా. అంటే కొంతకాలం చిన్నప్పుడు చదువుల మీద పెద్ద జాస్ ఉండేది కాదు మాకు. చదువుల కన్నా పొలాలు వెళ్ళటం, లంకలు వెళ్ళటం, అక్కడ జామకాయలు తినటం, లేకపోతే కొబ్బరి పొలాలు, వీడు కొబ్బరి చెట్టు తాడి చెట్టు బాగా ఎక్కుతాడు, తాడి చెట్టు ఎక్కి ముంజికాయలు కొయ్యటం నేను ఎక్కలేను. తాడి చెట్టు, ఒక తాడి చెట్టు ఎక్కి ఈ తాడి చెట్టు మీద పక్కనే ఉన్న ఇంకో తాడి చెట్టు మీదకి వెళ్ళేవాడు. ఓ సార్, అయితే మీరు బాగా టాలెంటెడ్ సార్. బాగా టాలెంటెడ్. చెట్లు అంటే ఆడికి అది నేను అవ్వాలి కాదు, నేను కొబ్బరి చెట్టు కూడా ఎక్కడాను వాడి అట్లా. ఎక్కడు ఆడు ముంజులు గెల్ల కొడుతుంటే కింద కూర్చుని హాయిగా సేవించేవారు అనమాట. హాయిగా అంటే పట్టుకోవటం అది వ్యవహారం, మళ్ళీ మా పని మీకు కూడా పని ఉంది. చిన్నప్పుడు అవన్నీ, ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి. సో మధ్యలో మరి మీరు చాలా కాలం హై స్కూల్ తర్వాత కలిసి చదువుకోలేదు. ఫాదర్ రేపల్లో ఉంటారు కాబట్టి కృష్ణానది ఇటువైపు రేపల్లో వచ్చేసాను. రేపల్లో వచ్చేసిన వెళ్ళటం, సన్నిహితంగా ఉండటం అనేది తరచూ జరుగుతూ ఉండేది. మా అమ్మమ్మగారు ఊరు కదా, అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు. వీడేమో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అప్పుడు వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు, లేకపోతే వీళ్ళు చేసుకుని మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చాడు. మేము అందరం వెళ్ళినప్పుడు మేము ఒకప్పుడు మ్యారేజ్ కాలే చాలా ఇడ్లీ అయిపోయింది, మేమందరం ఫ్రెండ్స్ అంతా మళ్ళీ వీళ్ళ ఇంటికి వెళ్ళాం. అట్లా ఉండేది. ఏ సంబంధ బాంధవ్యం ఉన్నా, ఏ విషయం ఉన్నా తరచూ కలుసుకునే అంశం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా తరచూ కలుసుకునే ఉండేది, ఎమ్మెల్యే కానప్పుడు తరచూ కలుసుకునే అవకాశం ఉండేది, వీడు రాజకీయాల్లోకి రానప్పుడు కూడా తరచూ మేము కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక ఇష్యూ మీద కూడా మాట్లాడుకుంటూ ఉంటాం, మంచి చెడ్డలు డిస్కస్ చేస్తూ ఉంటాం. అట్లా మాకు బాగా సన్నిహిత. రాంబాబు గారు చెప్పారు మీరు ప్రేమ వివాహం చేసుకున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారని. అవునండి, నేను రాంబాబు గారింటికి
ఇంకా నాకు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా గారు అంటారా సార్? గారు అని కాదు, బయట అయితే నేను ఒకరోజు ఎట్లాగే ఇక్కడ కూర్చుండగట్టే చైర్లో కూర్చుండగా రాంబాబు గారు అన్న, అదేంటరా రోజువారీ ఇట్లా అనుకున్నాను వాళ్ళు ఇదేంటరా అంటే నలుగురు ఉన్నారు కదా అంటే దాన్ని మనం పోగొట్టుకోవద్దు, నువ్వు మామూలుగా ఎట్టాకి పిలుస్తావు అట్టాకి పిలవరా అన్నాడు. మేము ఈ రేపల్లో ఉండేవాడు, రేపల్లో వెళ్ళాలంటే మేము ఒక పడవ దాటి కృష్ణారాధ మీద పడవ దాటి వెళ్ళాల. నాకు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వీళ్ళు ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఉండి రావటం అలవాటు చేసుకున్నాం. అప్పుడు దూరం అయిపోకుండా అది ఇందో ఇంట్రెస్ట్, అతని మీద ఉండే ఇంట్రెస్ట్. ఆ పడవకి వెళ్ళి అక్కడ బ్రాంచ్ సైకిళ్ళు ఉండేవి, మన పెనుబూడి దగ్గర బ్రాంచ్ సైకిళ్ళు ఉండేవి. ఆ బ్రాంచ్ సైకిల్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఉన్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోతున్నామని చెప్పకనే వాళ్ళ అమ్మని ఛార్జీల డబ్బులు మనం అడిగేవాడు. ఛార్జీల డబ్బులు అడిగితే వాళ్ళ అమ్మ ఏదన్నా మాట్లాడితే సరేలే వాళ్ళకి వాళ్ళకి కూడా ఎసరై కలిపి నవ్వుతా. అట్లా అంత స్నేహంగా ఉండేవాడు. రాంబాబు గారిలో మీరు మొదటి నుంచి గమనించి మీకు నచ్చిన విషయాలు ఏంటి సార్? ఆయన లీడర్షిప్ హుషారా లేకపోతే? మొదటి నుంచి ఉందమ్మా, అక్కడ జయేంద్రలో ఉన్నాడు. జయేంద్రలో కూడా 10th class లోపు 9th class చదువుతున్నప్పుడే అతని లీడర్షిప్ క్వాలిటీస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. దాంట్లో నిస్సందేహంగా ఏ విషయంలో అయినా మాట్లాడటం, అవతల నోటెంబడి మాట ఒక ప్రశ్న వచ్చేటప్పటికీ ఆ ప్రశ్నకి 5 రకాలుగా సమాధానం చెప్పడానికి ఆలోచించుకున్నాడు చిన్నప్పటి నుంచి కూడా. అబ్బా, ఇప్పుడు కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ అప్పుడు కానీ ఏదో ఒకటి కవ్వించి మాట్లాడతాడు. ఎవరో లేకపోతే డ్రైవర్తోనే ఎక్సర్సైజ్ చేస్తాడు. ఒకవేళ డ్రైవర్ మాట్లాడిపోతే పక్కన ఉన్న గన్మెన్తో కూడా ఏదో ఒక వాదన పెట్టుకుని అట్టగాదని ఇట్టగని. నేను ఎక్కువసార్లు లేదంటే టీవీ కోసం పనికిరావడం కోసం నువ్వు చేస్తున్నావురా ఈ వాదన మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు అంటే ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాడు. నా పిల్లలు అయితే నాకు 3 అమ్మాయిలు 1 అబ్బాయి, వాళ్ళు ఇప్పుడు రాంబాబు అంకులు మా ఇంటికి వస్తాడు, మా నాన్న స్నేహితుడు మాతో బాగుంటాడని చెప్తుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. మాకేంటో గర్వంగా ఉంటుంది రాంబాబు అంకులు విషయాలు చెప్తుంటే. చిన్నప్పటి నుంచే స్టార్ సార్ మీరైతే. జయేంద్ర అనేది మీకు ఐడియా? ఐ థింక్ ఇట్ ఈస్ 72 అనుకుంటా. ఇప్పుడు ఇందిరాగాంధీ, ఇక్కడేమో పివి నరసింహారావు గారు పుట్టలేదు సార్. ఇంకా మీరు పుట్టలేదు. ఆ జయేంద్ర రిజిస్ట్రేషన్లో నేను విద్యార్థి నాయకుడిని, అది నా మొదటి గుర్తింపు. ఐ థింక్ అప్పుడు 9th చదువుతున్నాను నేను. 9th చదివే రోజుల్లో నేను ఉపన్యాసకుడిని. నేను నాతో పాటు ఇప్పుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఉన్నాడు కదా, తెలుగుదేశం ఎంపీ, అతను కూడా ఐ థింక్ ఈజ్ ద ఫస్ట్ ఇంటర్. అతను నేను పెద్ద స్పీకర్స్ మమనగడిలో జయేంద్ర టైంలో. అప్పుడు నన్ను జయేంద్ర రామబాబు అనేవాళ్ళు. ఫస్ట్ గుర్తింపు సమాజంలో ప్రజల్లో నేను 9th class చదువుతున్న రోజుల్లో నేను ఉపన్యాసం చెబుతుంటే ఆశ్చర్యపోయి అందరూ వింటూ ఉండేవాళ్ళు మైక్లో. అది మా మొదటి గుర్తింపు అనుకోండి, మనకు తెలియకోకుండానే ఆ గుర్తింపు వచ్చింది. అప్పుడు ఆ టైంలో మరి సింహాద్రి గారు ఏం చేస్తూ ఉండేవారు మీకు? సింహాద్రి గారు మా అమ్మడు తిరుగుతూ ఉండేవాడు. వీడు ఉపన్యాసకుడు కాదు కదా, మా అమ్మడు ప్రతి కార్యక్రమం మాతో పాటు ఉండేవాడు జయేంద్ర టైంలో. దీనికంటే ముందు కూడా రాంబాబు గారు మా ఊర్లో గుర్తింపు వచ్చింది. రాంబాబు ఎట్లా అంటే వాళ్ళ తాతయ్య ఊరు పెద్ద, ఆయన దగ్గర చెరువు పాడిన డబ్బులు, ఆ ఊళ్ళో ఏమైనా రోడ్లు పాటలు పెట్టిన డబ్బులు ఇవి ఉండేవి. అప్పుడే అట్ల లెక్కలు చెప్పాలి మా తాత, అట్ల లెక్కలు ఎక్కడెక్కడ ఏంటి బయటికి తీసి ఎంత మిగిలినో చెప్పమని చెప్పి ఆ ఊళ్ళోనే రెబల్గా వాళ్ళ తాతకి రెబల్గా మాట్లాడుతుంటారు. అప్పుడే గుర్తింపు వచ్చింది. మొదటి గుర్తింపు అంటే అది. తర్వాత ఏమో జయేంద్ర అనేమో, ఇక జయేంద్ర రాంబాబు అయిపోయాడు. అప్పుడు ఫ్రెండ్స్లో మామూలుగా ఒకళ్ళు ప్రేమిస్తే ఇంకోటి కూడా ప్రేమించాలి, ప్రేమ వివాహం చేసుకోవాలి, ఇలాంటి ప్రెషర్లు ఉంటాయి కదా సార్. మీ అందరికీ మీ మిగతా ఫ్రెండ్స్కి రాలేదా? మిగతా ఫ్రెండ్స్కి ఏమి రాలేదు. మరి మీకు రాలేదు? నాదేం ప్రేమ వివాహం కాదు, అది అరేంజ్డ్. ఆయన భార్య కూడా మా ఊరే. వీడి క్లాస్మేట్. ఓహో, సో అందరూ అందరికీ పరిచయం. అంటే క్లాస్మేట్ అంటే మీరు ఒకటి సందేహించాలి, క్లాస్మేట్ అంటే ఇద్దరు సమవయస్కులు కాదు, మేమందరం చాలా తప్పి వచ్చేవాళ్ళం. ఓహో, తప్పారా? మాకన్నా చాలా చిన్న వయసులో చాలా సార్లు తప్పి వచ్చేవాళ్ళం. ఓహో, మాకు ఒకసారి చాలా సందర్భాలు అనిపిస్తుంది. మేము రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేవాళ్ళం కాదు. ఎందువల్ల సార్? అంటే లంక వెళ్ళాలి, లంక అంటే ఐ మీన్ పొలం వెళ్ళాలి, కొబ్బరికాయలు కోసుకోవాలి, కొబ్బరి బొల్లలు తాగాలి, జాంకాయలు తినాలి, లేకపోతే ఇంకోటి చేయాలి. ఇలా తప్ప బుర్రకు ఎక్కించుకోవాలి, చదువుకోవాలి, చదువుకుని పైకి రావాలి అనేటువంటిది ఇనిషియల్ స్టేజ్లో మాకు లేదు. మాకు చిత్రమేషం ఏంటంటే, నేను వాడు కూడా చాలా సందర్భం అనుకుంటాం, క్లాసులో మేము వెనక్కి కూర్చునేవాళ్ళం. ముందు ఎస్ఆర్ అనేసి వెళ్ళిపోయేవాళ్ళం బయటికి. అప్పుడు ఒకసారి హాజరించుకుంటే చాలు, గంట గంటకి హాజరు చేసుకునే అవకాశం ఉండదు. ఆ రోజు ఎస్ఆర్ చెప్పేసి హాజరు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం.
ముందు బెంచ్లో బాగా చదువుకుని శ్రద్ధగా ఉండి బాగా చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మేము పొలిటీషియన్ అయ్యి ఇట్ అయ్యాము. ఇప్పుడు అప్పుడప్పుడు మేము ఇద్దాం అనుకుంటాం, ముందుగా చదువుకున్న వాళ్ళందరూ హెడ్ మాస్టర్లు అయ్యారా, బ్యాంక్ మేనేజర్లు అయ్యారు, వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ల కోసం మన దగ్గర తిరుగుతున్నారు, మన అదృష్టం పౌరులు రాజకీయ నాయకులు అయ్యా అని చెప్పారు. ఒక్కోసారి ఒక రకంగా ఏ రంగంలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రంగంలోకి వెళితే వాడు సక్సెస్ అవుతాడు. ఇంట్రెస్ట్ లేని రంగాల్లోకి వెళ్ళారు అనుకోండి, ఫెయిల్ అయిపోతాడు. ఫెయిల్ అయిపోతారు ఖచ్చితంగా. సిమ్హాద్రి గారు, అప్పట్లో అంటే ఆ వయసులో మామూలుగా పెద్దయ్యాక ఏమవుతావు, మనం ఏం చేయాలి, ఫలానా అవ్వాలి, ఇలాంటివి ఉంటాయి కదా చర్చలు, అవన్నీ అయ్యేవా మీకు? మాకు అప్పుడు పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, జనానికి ఏ విధంగా మనం ఏమైనా ఉపయోగపడమని, ఏ పని కమ్యూనిస్ట్ పార్టీ పని చెప్తుందా ఆ పని చేద్దాం అనే దాంట్లో ఉండడం. స్పోర్ట్స్ ఆడేవారా సార్ ఇద్దరు? మీ ఇద్దరువే కాదు, మా బ్యాచ్ అంతా. అంటే ఆ ఊర్లో అందరం కలిసి ఫర్ ఎగ్జాంపుల్ వాలీబాల్ ఆడాలి, బ్యాడ్మింటన్ ఆడాలి అనుకోండి, బ్యాడ్మింటన్ నెట్ కావాలి లేదా కోర్టు కావాలి అనుకున్నప్పుడు సహజంగా ఏంటంటే పొలాలకు ఉరి కోతలు ఉంటాయి. ఆ ఉరి కోతకు పార్టీ కోతను పెడతారు. ఆ రోజుల్లో పెట్టేవాళ్ళు ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అందరూ కలిసి కోస్తారు. కోసిన ఆ డబ్బులు అనేవి కూడా కమ్యూనిస్ట్ పార్టీకి ఇస్తారు వన్ డే, ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు కోసి. అట్లాగే అందరం కలిసి వెళ్ళి ఒక పని చేసి ఒక చేలో ఏదైనా గడ్డ పగలదీయటం, ఎరగొట్టం చేసి దానికి వచ్చిన డబ్బుల్ని నెట్కు ఉపయోగించడం అట్లా చేసేవాళ్ళు ఆ రోజులు. అంత చిన్న వయసు మాది అంతా కూడా. అంటే ఇంటికి డబ్బులు ఇవ్వరు కాబట్టి మనం ఇలా చేద్దామని అనుకున్న సందర్భాలు. మీరు స్టూడెంట్ లైఫ్లోనే పబ్లిక్ లైఫ్లోకి వచ్చారు కాబట్టి మరి మామూలు ఉద్యోగాలు అటువంటివి ఎప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నం? ఉద్యోగం కోసం నేను ప్రయత్నం చేయలేదు, ప్రయత్నించాల్సిన అవసరం కూడా రాలేదు నాకు. నేను బీఏ అయిపోగానే బీఎల్ చేశాను, బీఎల్ అవ్వగానే ప్రాక్టీస్ చేశాను, స్టార్ట్ చేసి 2 ఇయర్స్ తర్వాత నా టికెట్ వచ్చింది ఎర్లీగా, నేను గెలిచి రాజకీయాల్లోకి వచ్చాను. మీరు సార్? నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పుడే ఫోటో స్టూడియో పెట్టాను. ఓహో, ఫోటోలు, ఫోటో స్టూడియో పెట్టుకుని స్టూడియో రమేష్ కూడా అంటే ఫోటో స్టూడియో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఆ తర్వాత చెరువులు తవ్వాను, ఆ తర్వాత ఫ్యాక్టరీ పెట్టుకున్నాను. ఆ ఫ్యాక్టరీకి ఎండి నేను ఈస్ట్ కోస్ట్ స్టాక్ ఆఫ్ ఎడ్స్ అని చెప్పి రైల్ మీద ఫ్యాక్టరీ. ఇప్పుడు కూడా వ్యాపారం చేద్దామని ఆలోచన తప్ప ఉద్యోగాలు సంపాదించుకుందాం అనేది ఏం లేదు. సార్, ఎప్పుడైనా బాగా కోపం వచ్చి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నారా? ఈ మధ్య ఎప్పుడు కొట్టుకున్నారు? చిన్నప్పుడు ఏమైనా కొట్టుకున్నాయో నాకు తెలియదు, కానీ కొట్టుకునే పరిస్థితి ఏమి రాలేదు. నా దగ్గర కొట్టుకుని ఊరినే కేకలేసుకునే పరిస్థితి వచ్చింది తప్ప. కేకలేస్తే ఏం చేస్తారు, ఏ విషయాల్లో ఏం ఊరినే తెలియదు. అట్లాంటి సందర్భం కూడా ఎప్పుడు రాదు. జనరల్గా ఏంటంటే ఏదైనా అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పుడు నేనే డ్యామేజ్ చేస్తాను నా స్వభావం ప్రకారం. వాడు నీ తెలియదారా అంటాడు అనుకోండి, సరే వదిలేస్తాం. ఇప్పుడు ఇప్పుడు అప్పుడు కూడా అప్పుడంటే అది వేరే విషయం. అప్పుడు రకరకాలు చిన్న వయసు కాబట్టి ఉంటుంది, అప్పుడు కొన్ని సందర్భాలు అరుచుకుంటాం, అలుగుతాం, మళ్ళీ కలుస్తాం, అన్నీ చిన్న చిన్న విషయాలు జరుగుతాం. ఫైనల్గా ఆలోచన పరుడు వాడు కూడా. అంటే ఏదైనా నేను ఏదైనా ఒక ఆలోచన వస్తే నేను చెక్ చేసుకోవడానికి వాడికి కూడా ఫోన్ చేసి కనుక్కుంటుంటాను. ఓ, ఇప్పుడు కూడా అన్న? ఇప్పుడు కూడా ఏది అనుకుంటున్నారా ఇదేటని. నాకు బాగా సన్నిహితంగా ఉండే మిత్రుల్లో 1 వీడు. పొలిటికల్గా కూడా ఇప్పుడు 1 అయ్యాడు. సో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు, ఒకే పార్టీలో ఉన్నాం, ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా ఐ కెన్ కాల్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్. 2009 పిఆర్పి నుంచి పోటీ చేశారు. అవును. సో ఆ సమయంలో మీకు ఎలా అనిపించింది అంటే మీ స్నేహితుడు? నేను అప్పుడు కూడా చెప్పాను కదా పిఆర్పి, అప్పుడు నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అవును, అందుకనే. వీడు పిఆర్పిలోకి వెళ్తానని కూడా తెలుసు నాకు, వెళ్ళమని చెప్పాను నేను నీకు. ఇఫ్ యూ వాంట్ పాలిటిక్స్ నువ్వు ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాలి, కాంగ్రెస్లో నీకు ఖాళీ లేదు, అక్కడ మండల బుద్ధా ప్రసాద్ ఉన్నాడు, పిఆర్పి ఖాళీగా ఉంది, పిఆర్పి టికెట్ కోసం వెతుకుతుంది, సో నువ్వు సూట్ అవుతావు, వెళ్ళు ట్రై చేసుకోమని చెప్పాను నేను నా యాజ్ ఎ ఫ్రెండ్గా. వెళ్ళాడు, పిఆర్పిలో కంటెస్ట్ చేశాడు, హీ లాస్ట్ హిజ్ ఎలక్షన్. ఆ తర్వాత వైసీపీ ఈ ఆవిర్భావం జరిగింది. జరిగిన తర్వాత వీడి మీద చాలా ప్రెషర్ వచ్చింది, తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ప్రెషర్ చేశారు, యూ కమ్ ఇన్ టు జాయిన్ టు టీడీపీ, నీకు టికెట్ ఇస్తామని. అప్పుడు నాతో మాట ఇటు అంటున్నారని అని వాడే ఏం చెప్పాడు, నేను కూడా ఏం అడగలేదు. వాడేమన్నా నువ్వు వైసీపీలో ఉన్నావురా, కీలకంగా ఉన్నావు కాబట్టి నేను తెలుగుదేశంలో చేరడం నాకు అంత ఇష్టం లేదు, నేను వైసీపీలో చేరతా. నా సమక్షంలో చేరాడు, జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కూడా కాదు, నా సమక్షంలోనే విజయవాడ క్లబ్లో ఇక్కడ ప్రెస్ క్లబ్లో జాయిన్ అయ్యాడు. సో ఆ రకంగా సీఎం దానిలోకి రావడం జరిగింది, వాడికి కూడా టికెట్ రావడం జరిగింది, వాడు ఇద్దరం ఓడిపోవడం జరిగింది, తర్వాత మళ్ళా నెక్స్ట్ టైం ఇద్దరం గెలవడం జరిగింది. సో అట్లా యాదృచ్ఛికంగా కలిసి వచ్చింది అన్నీ కూడా, ఒకే పార్టీ డిఫరెంట్ ఇదైనా ఒకే శాసనసభలో ఉండటం, ఇవన్నీ కూడా మాకు లక్కీగా కలిసి వచ్చినటువంటి అంశాలు. మామూలుగా స్నేహితులు అంటే సినిమా రంగంలో బాపు రమణలు అంటారు, వారు ఒకరితో కలిసి ఒకరు ప్రయాణించిన అంతకాలం కలిసి ఉండడం అని. మీ దృష్టిలో సింహాద్రి గారు స్నేహం అంటే ఏంటి సార్? మా ఇద్దరు మధ్యలో భేదాభిప్రాయాలు ఏమి లేవు, చర్చ ఉంటుంది తప్ప భేదాభిప్రాయాలు కాదంటే అట కాదులేరని అనుకుంటున్నాను అంటాడు. సరే మంచి, నన్ను ఈ మధ్య ఒక మాట అడిగాడు, రిటైర్డ్ అయిపోయే ముందు అందరం కలిసి ఉందామంటారు ఒకసారి రో హౌసెస్ తీసుకుని, అప్పుడు ఈ స్నేహం ఇట్లా ఉండదు రా, వేరుగా ఉంటుంది, మనం ఇట్లాగే విడివిడిగా ఉండి అప్పుడప్పుడు కలుస్తూ ఉందాం, అదే గట్టిగా ఉంటుంది. స్నేహం బలంగా ఉన్నప్పుడు నాకు వాడికి లేదా నాకు మీకు ఏదైనా అభిప్రాయ భేదం వచ్చింది అనుకోండి, అభిప్రాయ భేదం మన స్నేహాన్ని
చెరగొట్టలేదు అని నేను అనుకుంటా. కాకపోతే నిత్యం కలిసి ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఇష్యూస్ వస్తాయి, కొన్ని డిస్కషన్స్ వస్తాయి, అభిప్రాయ భేద ఇద్దరు మనుషుల మధ్యన అభిప్రాయ భేదాలు రాకుండా ఉండడం అనేది సాధ్యపడేటువంటి అంశం కాదు. ఒపీనియన్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి అభిప్రాయ భేదాలు వస్తాయి, వచ్చినా అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు నేను నాకు వచ్చిన అభిప్రాయాన్ని ఈ హ్యాస్ టు రెస్పెక్ట్, అంతే తప్ప అతనికి వచ్చిన అభిప్రాయం నేను రెస్పెక్ట్ చేయాలి తప్ప వాడికి వచ్చింది. అభిప్రాయం భేదమైపోయి స్నేహాన్ని విడగొట్టే స్థాయిలో ఇప్పుడు ఉండదు. స్నేహం బలంగా ఉన్నప్పుడు, స్నేహం బలహీనంగా ఉన్నప్పుడు ఊరిని అయిపోద్ది. అవసరాల కోసం స్నేహం వేరు, నిజంగా చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహం వేరు. అండ్ మీ స్నేహితులు ఒక మంచి, చాలా మంచి స్థాయిలో ప్రజలకి చాలా దగ్గరగా ఒక మంచి స్టార్ పొలిటీషియన్గా ఆయన పేరు తెచ్చుకున్నారు, మీకేమనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పేది మా పిల్లలు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. రాంబాబు అని ఆయన మా ఇంటికి వస్తాడు, మా నాన్నతో బాగుంటాడు, మా బంధువే, ఇంత ఫోన్లు చేసి మాట్లాడుతుంటాడు మాతో కూడా అని చెప్తే వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. నాకేం అనిపించింది వాళ్ళు చెప్పిన తర్వాత మాత్రం నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. రాంబాబు గారు అంతే కరెక్టే కదా? కరెక్ట్ అయినప్పుడు అంటే అందరు పాలిటీషియన్స్కి ఒక ఆరా రాదు, రాదు పబ్లిక్. ఏంటంటే వీళ్ళు పిల్లలందరూ బాగా మాతో మిక్స్ అయిపోయేటటువంటి మనస్తత్వం, అంకులు అంకులు అంటూ బాగా క్లోజ్గా ఉంటారు. వీళ్ళు ముగ్గురు అమ్మాయిలు, అబ్బాయి, కోడలు, అల్లుళ్ళు అందరూ ఒక విధంగా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. మా మిస్సెస్ కూడా అదే ఊరు, మా అమ్మమ్మగారిది అదే ఊరు. సో అందరూ తెలిసిన వాళ్ళే, కొత్తగా పరిచయస్తులు కాదు. సో నేను బాగా టాప్లో ఉంటాం, వాళ్ళు నా పేరు చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రాంబాబు గారు మా అంకులన్నీ వాళ్ళ పిల్లలందరూ చెబుతారు, అమెరికాలో ఉన్నారు కొంతమంది వాళ్ళ అమ్మాయి, వాళ్ళు కూడా చెప్తారు. అట్లా ఉంటుంది. పైగా ఈ కాన్స్టిట్యున్సీ కూడా నాకు, ఈ కాన్స్టిట్యున్సీ యొక్క స్వభావం అంతా నాకు తెలుసు. మీకు తెలుసు, నాకు తెలుసు, నాకు చిన్నప్పుడు పెరిగాను కాబట్టి నాకు తెలుసు. ఇదేంటంటే కొద్దిగా సముద్రపు ఒడ్డున నదుల పంచన ఉన్నటువంటి నియోజకవర్గం, బాగా పేదవాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. మెయిన్ స్ట్రీమ్లో ఉండదు ఇది, దరిగి ఎక్కడో ఉంటుంది. ఇప్పుడిప్పుడు కొద్దిగా ఆ మచిలీపట్నంకి అవనగడ్డికి ఒక బ్రిడ్జి రావడం, అంతకుముందు బ్రిడ్జి రేపల్కి అవనగడ్డికి కూడా బ్రిడ్జి ఉండేది కాదు, పడవల్లో వెళ్ళాల్సి వచ్చేది. కొద్దిగా స్లోగా డెవలప్ అవుతూ ఉంది. కృష్ణానది ఈ పాయ ఎలా చీలిపోతుంది, ఆ చాయ్ చీలిపోయిన మధ్యలో ఉంటుంది. సో వీడు చెప్పినట్టుగా కృష్ణానదిలో రెండు బ్యారేజీల నిర్మాణం జరపాలని అనుకోవటం, వీడు వచ్చిన తర్వాత అంత ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆటోమేటిక్గా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నా దగ్గర ఉండటం వల్ల నాకు కూడా చేయాలి అనేటువంటి కోరిక వాడి గురించి, ప్లస్ నా ప్రాంతం ఇటువరకు పూర్వం అనేది గురించి. అక్కడ నీడు ఉంది కాబట్టి సీఎం గారు కూడా దాని మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి చేయాలనేది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ఆశయం, కంబైన్ ఆశయం. వాడిది ప్రధానమైంది, నేను ఆ ప్రాంతం వాడిని కాబట్టి నేను కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి భావన. పైగా నేను సేమ్ పోర్ట్ఫోలియోలో ఉన్నాను కాబట్టి. సో ఇట్లా ఒకటి ఆశయం అంటే ఏదో ఈ దేశానికి సమాజానికి మనం చేస్తామా అనేది కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని బలపరుస్తూ వారు తీసుకొచ్చినటువంటి కొత్త కొత్త విప్లవాత్మకమైనటువంటి ఏవైతే ఉన్నాయో పథకాలు, అవి సక్రమంగా అమలయ్యే విధంగా సాధ్యమైనంత వరకు ఈ అవినీతి అనేది తగ్గించుకునే కార్యక్రమంలో ఉండాలి అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మాసియం కూడా. ప్రజలకి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో ఆ ప్రతి పైసా కూడా ఎవరి కోసం ఖర్చు పెడుతుందో వారికి చేరాలనేది, మధ్యలో ఫిల్ఫరేజ్ ఉండకూడదు అనేది. ఆ రకంగా ఒక నూతనమైనటువంటి విధానాన్ని రాష్ట్రంలోకి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నటువంటి తాపత్రయం, దానికి మేము సహకరించాలనేది మాకు ప్రధానమైనటువంటి ఆశయంగా నేను భావిస్తాను. సార్, ఆత్మీయంగా మీ ఇద్దరు కలిసి పంచుకున్న క్షణం ఏమన్నా ఉందా, మీరు ఒకరికొకరు కష్టం చెప్పుకుని? అంటే ఈ మేధోపరమైన చర్చలు జరుగుతాయిలేండి, అంటే అందరికీ జరుగుతాయి, కానీ నా స్నేహితుడు, నా మిత్రుడు, నా బాల్యమిత్రుడు అని చెప్పుకున్నందుకు ఆత్మీయంగా బిఫోర్ వి వైండ్ అప్, పైకి చెప్పేది కాదు కానీ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ సంతోషం వచ్చినా ముందు షేర్ చేసుకోండి. ఇబ్బంది అనే పాయింట్ అసలు లేదండి. నాకు తెలిసి ఇబ్బంది వాడి ఇబ్బందిగా ఉందరా, నా మనసు బాగోలేదురా అన్నా కూడా దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అంటాను. జీవన క్రమంలో అనేకం జరుగుతూ ఉంటాయి, వాటన్నిటిని ఇబ్బందులుగా భావిస్తే మనం కుంగిపోతాం. మన కన్న తల్లిదండ్రులు మన ముందే చనిపోతారు, అంతకన్నా పెద్ద బాధాకరమైనటువంటి అంశం ఏముంటుంది ఉండదు కదా. సో వాటిని అధిగమించుకుని వెళ్ళిపోతుంటాం. ఇబ్బంది అనేదాన్ని ఎనలైజ్ చేసుకుంటూ ధైర్యం తెచ్చుకుంటూ ముందుకెళ్ళాలి. పెద్ద ఇబ్బంది వస్తుంది, వాడికి ఒక ఇబ్బంది వచ్చింది, లేదా నాకు ఒక ఇబ్బంది వచ్చింది, ఇద్దరం షేర్ చేసుకుంటే కొంత ఇబ్బంది తగ్గుతుంది. సో మీ ఇద్దరికి నచ్చిన స్నేహం పాట ఏమన్నా ఉందా సార్, సినిమాలో కానీ? ఏ స్నేహం పాడైనా నచ్చింది మాకు. అయితే మీరు పాడాలి సార్ ఇవాళ. పాట నాకు రాదు, వాడికి రాదు, నా వల్ల అసలు తన వల్లే కావాలి. ఫన్నీ ఇష్యూ చెప్పాలి ఇక్కడ. చెప్పండి చెప్పండి సార్. మేము నిక్కర్ వేసుకునే రోజులు, మేము తేనెటీగలు తెలుసు కదా మీకు, తేనెటీగల్ని చాలా ఎక్స్పర్ట్గా పడతాం మేమిద్దరం ఆ రోజుల్లో. ఇప్పుడు పుట్టల్లో తేనెటీగలు ఉంటాయి, చెట్టు తొర్రల్లో తేనెటీగలు ఉంటాయి, వాటిని తేనెటీగల్ని
చేతితో పట్టుకుని ఇలా తీస్తాం. తీసి దానిలో రాణీయగ ఎక్కడుందో ఆ రాణీయగని మేము కనిపెడతాం. కనిపెట్టి ఆ రాణీయగని తీసి ఒక బుట్టలు వేస్తే మొత్తం తేనె తుట్టలు అన్ని రాణీయ దగ్గరికి వచ్చేస్తాయి. అది తీసుకెళ్ళి ఓ పెట్టిలో పెట్టి పెడతాం. ఇది మాకు చిన్నప్పుడు బాగా సరదాగా ఉండేది. కొడతాయి కదా సార్? కొట్టవు. దానికి ఒత్తిడి తగలకోకుండా తీస్తే కొట్టవు. ఒకటి అర కుట్టిందా, కుట్టిన వెంటనే తేనెటికి చచ్చిపోద్ది. ఓహో, ఆటోమేటిక్గా చచ్చిపోద్ది. దానికి ముళ్ళు దిగుద్ది. ఇక్కడ ఆ ముళ్ళు ప్రమాదకరం కాదు. ఆ ముళ్ళును మనం తీసేస్తే వాస్తుంది అంతా. ఇది ఇక్కడ మనకు దొరికే తేనెటీగలు. అడవి తేనెటీగలు ఇంత తోడు అయి చాలా ప్రమాదం. ఒకసారి మేము నిక్కర్లు వేసుకునే రోజుల్లో ఒక తేనెటీగని తాడి చెట్టు త్వరలో అది చెక్కి దాన్ని తీస్తున్నాం. రాణీయగ వచ్చి డైరెక్ట్గా నిక్కర్లోకి దొరబడిపోయింది. ఇక చూడండి ఎలా ఉంటుందో. రాణీయగ నిక్కర్లోకి దొరబడితే మొత్తం టోటల్గా అన్ని ఈగలు అక్కడికి వెళ్ళిపోతాయి. దేవదేవం భజే. అది చాలా భయంకరమైన సిచ్యువేషన్. నేను వాడే ఉన్నాం. సార్, అప్పుడు దాన్ని జాగ్రత్తగా తీసి మళ్ళీ పెట్టులో పెట్టి చేసాం. అది పెద్ద ఎక్స్పీరియన్స్ అనమాట మాకు. అది ఇప్పటికి చెప్పుకుంటాం చిన్నప్పుడు రాణి అంటే ఎలా చేశారు కానీ అంటే రాణీగని బయటకు ఎలా రప్పించారు మరి? నేను దగ్గరుండి చూసి ఆ రాణీగని తీసుకొచ్చి మళ్ళీ రెక్క ఇరిచి పెడితే అప్పుడు మొత్తం అన్ని అలా వచ్చేస్తాయి. ఇలా మళ్ళీ చాలా ఎక్స్పీరియన్స్తో చేయాల్సినటువంటి అంశం. మేము రాణీగని తీసుకుని పట్టే సందర్భాల్లో చాలా సందర్భాల్లో కొడతాయి. కుట్టినప్పుడు ఇళ్ళలో అన్నాం అనుకోండి మొత్తం కొడుతుంది. దాన్ని కుట్టిన చోట అట్లాగే ఓర్చుకుని అటు తీసేసామనుకోండి అంతవరకు వాస్తుంది. ఇది బై ఎక్స్పీరియన్స్, ఇయర్స్ టుగెదర్ చేసిన ఎక్స్పీరియన్స్. చిన్నప్పుడు మాకేం పనే పాట, చదువులు ఎగ్గొట్టేసి రాణీయగలు పట్టడం, తేనెటీగలు పట్టడం, ముంజికాయలు కొట్టుకోవటం, ఇట్లా ఉండేది మా వ్యవహారం అంతా. చాలా చాలా ఇంకా అంటే నమ్మలేని ఒక అద్భుతమైన సంఘటన ఇది, జ్ఞాపకం. అది చాలా మంచి విషయం పంచుకున్నారు సార్. సింహాద్రి గారు, రాంబాబు గారి గురించి మీకు ఎన్ని విషయాలు తెలుసు, సింహాద్రి గారి గురించి మీకు ఎన్ని విషయాలు తెలుసు చూద్దాం. వారికి ఇష్టమైన కూర ఏంటి సార్? చేపల కూర. ఇంకేముంటుంది? అంతేనా? కరెక్ట్. రాంబాబు గారికి ఇష్టమైన కూర మొత్తం ఎన్వి ఏదైనా ఇష్టమే. కరెక్టా సార్? అవును. ఏంటి రాంబాబు గారికి చాలా ఇష్టమైన ప్రదేశం ఏమిటి? తోటలు పెంచడం, మొక్కలు పెంచడం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి తీరదు కానీ ఈ మధ్య ఆ ప్రయత్నంలో బాగా గట్టిగా ఉన్నాడు. మేము ఎప్పుడు లంకలో ఉండటానికి కూడా కారణం చిన్నప్పుడు లంకలో రెండోళ్ళం. దానికి కూడా ఊరు పరిసరాలు వాటి మూలంగా కూడా ఆ మొక్కలంటే మామిడి తోటలు అంటే చాలా ఇష్టం. మ్యాంగోస్ బాగా ఇష్టం. మ్యాంగోస్. సో మొత్తానికి ఒకరినొకరు బాగా తెలుసుకున్నారు కానీ ఇంకా తెలుసుకోవాల్సిన, చెప్పుకోవాల్సిన బోల్డ్ విషయాలు ఉన్నాయి. కాబట్టి కలకాలం మీ స్నేహం ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాము. అంబటి రాంబాబు గారు, అలాగే సింహాది రమేష్ గారు, మీ ఇద్దరికీ ఇంత బిజీ షెడ్యూల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఇద్దరు సాక్షి టీవీకి సమయం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు సార్. చాలా స్ఫూర్తిదాయకం ఇంతకాలం స్నేహాన్ని కొనసాగించి ఇన్ని విషయాలు తలుచుకుని, అది ఎవరి స్పేస్లో వారు కంఫర్టబుల్గా ఉంటూ ఒకరికొకరు తోడుగా ఉండడం అనే గొప్ప విషయం చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం.